హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఇటువంటి ఛానల్ మనందరికీ తెలుసు డిఎస్ఎన్ టెట్ నోటిఫికేషన్ తొందరలో రానున్నాయి సో దీంట్లో భాగంగా మనమైతే నూతన పాఠ్య పుస్తకాల్లోని సాంఘిక శాస్త్రంలోని ఆరో తర్వాత సాంఘిక శాస్త్రంలోని ఎనిమిదో పాఠం గురించి అయితే దీంట్లో మనకి రివ్యూ చేయబోతున్నాం సో ఎనిమిదో పాఠం అయితే మనకి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలను ఇవ్వడం జరిగింది దీంతో మనకి సెకండ్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అవుతుంది సో గాయస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మా కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి సో ఏప్రిల్ ఫస్ట్ నుండి కూడా మీకు పూర్తి నీడి ఉండేటటువంటి ఒక టెస్ట్ షెడ్యూల్ అనేది ఇవ్వబోతున్నాం సో థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు సిలబస్ అండ్ సైకాలజీ అండ్ మెథాలజీ కంటెంట్ పైన డైలీ టెస్ట్లు అనే రెడీ చేస్తున్నాం సో ఇప్పటివరకు మీరు జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అండ్ మా వీడియోస్ కానీ మీకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే లెసన్ లోకి వెళ్దాం సో ఎయిత్ యూనిట్ అయితే మనకు రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అన్నట్టు ఇవ్వడం జరిగింది సో ఈ పాఠంలో మనకి ఏం చెప్పబోతున్నారు అండ్ ఈ పాఠం తర్వాత మనం ఏం తెలుసుకోబోతున్నాం ఒకసారి చూద్దాం అంటే ఇది కూడా మనకు ఫస్ట్ టైం చదువుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ దీంట్లో ఉండేటటువంటి అభ్యసన ఫలితాలు ఎలా ఉంటాయి ఒకసారి చూసుకుందాం మౌర్య వంశస్థాపన మరియు అశోక ధర్మం గురించి తెలుసుకుంటాము గుప్త వంశంలో ముఖ్యమైన రాజుల గురించి వారి కాలంలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతి గురించి తెలుసుకుంటాము దక్షిణ భారతదేశంలోని సమకాలీన రాజ్యాల గురించి మరియు వారి వాస్తు శిల్పకళా రంగానికి చేసిన సేవ గురించి అయితే తెలుసుకుంటాం అంటే టోటల్గా హిస్టరీ అయితే ఇక్కడ ఉందండి సో ఇవి మనకు ఉండేది టాపిక్ అయితే సో ఇందులో ఉండేటటువంటి మైండ్ మ్యాప్ చూద్దాం సో ఇక్కడ మనకు మూడు వంశాల గురించి అయితే చెప్తారనమాట మౌర్య వంశం గురించి గుప్త వంశం గురించి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఏర్పడిన రాజవంశాలు అయినటువంటి శాతవాహన్లు కానీ ఇక్వాకులు కానీ అదేవిధంగా పల్వ్ పల్లవులు కానివ్వండి చాళుక్యుల గురించి అయితే ఇక్కడ మనకి చెప్పబోతున్నారు సో ఇంతకు ముందు మన సెవెంత్ యూనిట్లో మనం షోడశ మహాజనపదాల గురించి చెప్పుకున్నాము సో ఇక్కడ వాటి గురించి స్టార్ట్ చేస్తే ఇక్కడ చెప్తున్నాడు అనమాట గత అధ్యాయంలో మనం షోడశ మహాజనపదాల గురించి తెలుసుకున్నాం కదా షోడశ మహాజనపదాలు తమలో తామే ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేసుకునేవారు అందులో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది అని చెప్పారనమాట ఒక రాజచే పరిపాలించే భూభాగాన్ని రాజ్యం అంటామని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారని చెప్పుకున్నాం ప్రస్తుత అధ్యాయంలో అయితే మనం ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప రాజ్యాలు సామ్రాజ్యాల గురించి అయితే తెలుసుకుందామని అయితే ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది ఇక మౌర్యుల గురించి చూసుకున్నట్టయితే మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో ఓకేనా సో మౌర్య చంద్రగుప్తుడు ఎవరు సహకారం అంటే మనకు చూడండి కౌటిల్యుడు కౌటిల్యుడికి అయితే చాలా పేర్లు ఉన్నాయి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ సాయంతో మగధ రాజ్యాన్ని రాజ్యానికి రాజు కాగలిగాడు అనమాట వారి ఇరువురు కలిసి మగధ రాజ్యాన్ని పాలిస్తున్న నందవంశపు రాజు అయినటువంటి మహాపద్మానందుని సింహాసనం నుండి తొలగించి మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు అనమాట ఇక్కడో ప్రశ్న మౌర్య చంద్రగుప్తుడు ఏ రాజును సింహం నుండి తొ సింహాసనం నుండి తొలగించి రాజ్యాన్ని స్థాపించాడు అంటే మహాపద్మనందుడు అండి మహాపద్మనందుడు ఏ వంశానికి చెందినవాడు ఇక్కడ కూడా మనకు ప్రశ్న ఏముందండి మగధ రాజ్యానికి చెందినవాడు ఓకేనా అలా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి మౌరుల గురించి శక్తివంతం సైన్యం అనేది ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది వీరి యొక్క ప్రధాన రాజధాని ఏదంటే పాటలీపుత్రం అండి సో మగధరా అంటే మౌర్యుల యొక్క ప్రధాన రాజధాని ఏదంటే మనం పాటల అని చెప్తాము ఇక్కడే వీటి గురించి మీకు తెలుసు అంటూ కొన్ని అదనపు సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మెగస్తనీస్ ఒక గ్రీక్ రాయిబారి అతను చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఉండేవాడు అతను ఇండికా సో చూసారా మెగస్తనీస్ టు రాసినటువంటి గ్రంథం పేరేమిటి ఇండికా అని చెప్తాను అనమాట సో ఈ గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథంలో మనకు కనిపించేది మౌర్యుల కాల పరిస్థితులు అండి అంతేకాకుండా వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది అంటే ఈ లైన్ పైన మనకు మూడు రకాలు అనమాట సో మౌ కాలంలో ఉండేటటువంటి మెగస్తనీస్ ఏ దేశానికి చెందినవాడు లేదా మెగస్తనీస్ కాలంలో వచ్చినటువంటి గ్రీకు రాయ్బారు ఏమిటి ఎవరు అదేవిధంగా మెగస్తనీస్ రాసినటువంటి కావ్యం ఏమిటి ఇలా మనకి ఎన్ని విధాలుగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది ఇక చూసుకుంటే కౌటిల్యుడు అండి కౌటిల్యుడికి చాలా పేర్లు ఉన్నాయండి మనకి విష్ణుగుప్తుడు అంటాము లేదా చాణక్యుడు అని పిలుస్తాము ఇతడు రాజ్యపాలన ఎలా జరగాలి రాజు అనేవాడు ఎలా ప్రవర్తించాలని ఒక కావ్యం రాయడం జరిగింది దాన్ని అర్థశాస్త్రం అంటారండి సో ఇప్పుడైతే చాలా మంది అనుకుంటుంటారు అర్థశాస్త్రం అంటే ఎకానమీ కాదు ఎకానమీ కాదండి ఇది సివిక్స్ అనమాట వాళ్ళ దృష్టిలో అంటే రాజు ఎలా ఉండాలి ప్రజల పట్ల ఎలా బిహేవ్ చేయాలి రాజుకు ఉండాల్సిన ధర్మాలు ఏంటి మొత్తం చెప్తూ దీంట్లో మనకు రాయడం జరుగుతుంది సో కవిటిలో రాసినటువంటి కావ్యం పేరే అర్థశాస్త్రం అండి ఇక తర్వాత మనం చూసుకుంటే అశోకుడు కళింగ యుద్ధం గురించి ఒక చిన్న మాట అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చంద్రగుప్త మౌర్యుడు తర్వాత వచ్చింది మగధకు బింబుసారు బిందుసారుడు అండి ఇక్కడ చూసుకోండి బిందుసారుడు బిందుసారుడు తర్వాత వచ్చింది అశోకుడు అండి బిందుసారు తర్వాత వచ్చింది అశోకుడు అనమాట సో గుర్తుంచుకోండి కోడ్ ఏంటంటే అశోకుడు బిందుసారుడు కుమారుడు సో అశోకుడు ముందు బిందు గుర్తుంచుకుంటారు చంద్రగుప్తుడు బిందుసారుడు అశోకుడు అండి సో అశోకుడు మరింత విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు అందుకోసం చాలా యుద్ధాలు అయితే చేశాడు అయితే చంద్రగుప్తుడు మౌర్యుడు కాలంలో కూడా ఒక యుద్ధంలో సాధ్యం కాలేదు రాజ్య విస్తరణకు అదే కళింగ సో కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్న స్వతంత్రమైన విశాలమైన రాజ్యం అండి ఈ మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌరుడు చాలా సార్లు దీనిపైన జయించాలని ప్రయత్నించి కూడా అనమాట సో దీన్ని అశోకుడు ఏం చేసుకున్నాడంటే టార్గెట్ గా చేసి రాజ్యంపై యుద్ధం చేశాడు అది అత్యంత భయంకరమైనది అంటే మన భారతదేశ చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధంగా చరిత్రకెక్కింది అంతేకాకుండా ఈ అశోక చక్రవర్తి యుద్ధ భూమిలో స్వయంగా నడిచి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి క్షతగాత్రులు కానివ్వండి రక్త చూసి సంతోషించకుండా యుద్ధంలో గెలిచినప్పుడు కూడా తను సంతోషంగా అనమాట భవిష్యత్తులో తన జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టి నిర్ణయం చేసుకున్నాడు అంతేకాకుండా ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించి తన శేష జీవితం అంతా కూడా అహింసకు ప్రాధాన్యత ఇస్తాడనమాట అహింసను ప్రబోధించడానికి బౌద్ధ మతం పట్ల ఆకర్షిడు సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అశోకుడు యొక్క సామ్రాజ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల యాభై సంవత్సరాలు ఓకేనండి అంటే ప్రస్తుతానికి అయితే రెండు వేల రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అయితే క్రీస్తు పూర్వం అయితే మన యాభై శత యాభై సంవత్సరం అని చెప్తానమాట ఇలా మనకి మనకు అశోకని యొక్క సామ్రాజ్యం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు చూపించడం జరిగింది ఇక తర్వాత పేజీలో ఒకసారి చూద్దామండి సో తర్వాత అశోకుడు యొక్క శిలా శాసనాల గురించి ప్రస్తావన సో అశోకుడు వేసిన చాలా శాసనాలు ఉన్నాయి అందులో స్తంభ శిలా శాసనాలు ఎక్కువగా ప్రాముఖ్యత చెందాయండి ఈ స్తంభ శిలా శాసనాల్లో పదమూడో శిలా శాసనం కానీ మనం చూసినట్లయితే కలింగ యుద్ధం గురించి ప్రస్తావన ఉంది ఇక్కడ ప్రశ్న అండి కలింగ యుద్ధం గురించి ఏ శాసనంలో ఉంది పదమూడవ శిలా శాసనం అండి పదమూడవ స్తంభ శిలా శాసనం అనమాట దాంట్లో ఆయన రాయడం జరిగింది సో ఈ శాసనాలు అనేవి ఏ భాషలో లిపించబడ్డాయి అంటే ప్రాకృతి లిపిలో లిపించబడ్డాయి ఇవి రాళ్ళపైన చెక్కించి తర్వాత తర్వాత తరాల వాళ్ళకి నేను మెసేజ్ వెళ్ళే విధంగా ఆయన ఏం చేశారంటే చెక్కడం జరిగింది సో ఇక్కడ మనకి ఆ శాసనంలో ఏముందో ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్ష మంది చనిపోతారు లక్షల మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ మంది సైనికులు బందీలుగా దొరుకుతారు అందువలన నేను విచారంగా ఉన్నాను బల ంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకోవడమే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను దీనివలన నా వారసులు ఎవరు కూడా యుద్ధం గురించి ఆలోచించరు దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించి ఆలోచిస్తారు అంటూ ఈ శాసనంలో అయితే మనకి రాయడం జరిగింది ఇది ఎన్నో శాసనం అండి పదమూడవ శిలా స్తంభ శాసనం అని పిలుస్తాము ఈ మరి ఇక్కడ ధర్మము అనే దానికి ఏమని రాస్తుంటారంటే ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు ఓకేనండి సో దమ్మము అనేది ప్రాకృత భాష దీనికి అర్థం ధర్మం అన్నమాట అశోకుడు ఇలా శిలా శాసనాలు తన రాజ్యాలు వివిధ ప్రాంతంలో చెక్కించాడు ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడానికి శిలా శాసనాలకు ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా ప్రత్యేకమైన అధికారులను కూడాను స్థాపించాడు అనమాట ధర్మ మహామాత్య అనే అధికారులు నిర్మించి దేశం మొత్తం మీద ధర్మం అంతా కూడా కొనసాగేటట్లు అందరినీ కూడాను మోటివేట్ చేయడానికి పంపించాడు అనమాట ఇక అశోకు ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఈ చక్రం కూడా మనందరూ తెలిసిందేని అశోకుని కాలం నాటి ధర్మచక్రం అంటాం ఇందులో మనకి ఇరవై నాలుగు మనకి ఈ గీతలు అయితే ఉంటాయి సో ఈ ఇరవై ఐదు అనే ఇరవై నాలుగు అనేవి ఇరవై నాలుగు గంటల పాటు మనం ధర్మాన్ని అయితే మనకు తెలియపరుస్తూ ఉంటాయి సో ఆయన చెప్పినటువంటి ప్రధాన సూత్రాలు చూద్దాం జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి ఎందుకంటే ఆ కాలంలో జంతుబరులు ఎక్కువ ఉండేవి కాబట్టి వాటిని తగ్గించడానికి అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల విధేయతను కలిగి ఉండాలి పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి పెద్దల పట్ల గౌరవం గౌరవించాలి ఇతర మతాలను విస్మరించరాదు వాళ్ళని కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి మానవజాతి సంక్షేమానికి ఎప్పుడు కృషి చేయాలి తప్ప వినాశనానికి కృషి చేయాలి కూకూడదు అంటూ ఒక మాట చెప్పడం జరిగింది అంతేకాకుండా మౌరి చక్రవర్తుల కాలం నాటి చార్ట్ని తయారు చేయడం అని అడిగారు సో ముందు అయితే మన చంద్రగుప్తుడు తర్వాత బిందుసారుడు తర్వాత అశోకుడు తర్వాత అశోకుని తర్వాత వచ్చినటువంటి కొన్ని మార్పుల గురించి మనం చూసుకుందాం భారత ప్రభుత్వం అనేక వందల సంవత్సరాల తర్వాత కూడా అశోకుని చక్రవర్తి గుర్తించి గౌరవిస్తుంది ఎందుకంటే సారనాథ్లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా గుర్తించిందండి సో ఇక్కడ ష్యూర్గా ఒక క్వశ్చన్ వచ్చేది ఇప్పటి వరకు మనం తెలియనటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఎంట్రై చేశారు సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్ అండి ఒకసారి మీరు చూడండి సో సినిమా డైలాగ్లా ఉంటుంది ఇక్కడ జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికార చిహ్నం ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది సో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దీన్ని అధికార చిహ్నంగా మనం ఉపయోగిస్తున్నారు ఇందులో మూడు సింహాలు పైన కనబడతాయి నాలుగో సింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది అంటే వెనక వైపు ఉంటుంది ఈ మూడు సింహాలు దేనికి గుర్తు చూసారా అధికారము ధైర్యము ఆత్మవిశ్వాసం అండి ఈ మూడు సింహాలకు ప్రతీక అయితే ఆ కనిపించని నాలుగో సింహం దేనికి ప్రతీకత అంటే భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక ఇది ఇంతవరకు ఎక్కడ కూడా టచ్ అవ్వలేదండి ఇప్పుడు వారి గ్రూప్స్ వరకు మనం ప్రిపేర్ అయ్యాం కానీ సో ఈ పాయింట్ అనేది ఎక్కడ దొరకలేదు ఫస్ట్ టైం అయితే ఇది ఎంటర్ చేసాడు ఇది ఒకసారి చూసుకుంటారు ఇక దానికి ఉన్న అబాకస్ అన్నాడు అబాకస్ అంటే కింద పీఠం అండి పీఠం మధ్యలో ఏముంటుందంటే చక్రం ఉంటుంది అందులో కుడివైపు ఎద్దు ఎడమవైపు గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది ఇక్కడ చూసారు కదా కుడివైపు అయితే ఎద్దు ఉంటుంది ఎడమవైపు మనకి గెంతున్న అంటే మనకి ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనకు కుడివైపు కనిపిస్తుంది సో ఆ ఒరిజినల్గా స్ట్రాటజీ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ గెంతుతున్న గుర్రము ఇంకోవైపు అయితే ఎద్దు అయితే కనిపిస్తాయి వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఎద్దు అనేది కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తే గుర్రం అనేది వే గాన్ని సూచిస్తుంది మరియు శక్తిని సూచిస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట ఈ అబాకస్ దిగువ వైపునైతే సత్యం జయిస్తుంది సత్యమేవ జైతే అని మనకి లిఖించబడి ఉంటుంది అనమాట సో దేవనాగర లిపిలో లిఖించబడి ఉంటుంది సో ఈ సత్యమేవ జైతే అనేది వాక్యం ఎక్కడ నుండి తీసుకున్నారంటే మాండకూపనిషత్తు అండి సో ఇంకా చూడండి ఈ పీఠాన్ని కానీ మీరు తిరగేసి చూసినట్లయితే ఒక కమలం అనేది తిరగేసినట్టు ఉంటుంది ఇలా పీఠంలో మీరు చూసినట్లయితే ఒక కమలం అనేది వైపు మనకేమంటే ఇలా తిరిగేసి పెట్టడం జరుగుతుందన్నమాట ఇది కూడా గుర్తుంచుకుంటారు కమలమైతే కనిపిస్తుంటుంది ఇది మన జాతీయ చిహ్నంలో ఉండేటటువంటి ప్రధానమైన అంశాలు ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న అడడానికి ఉంటుంది ఏ సంవత్సరం నుండి గుర్తించారు ఇది ఎక్కడి నుండి తీసుకున్నారు మూడు సింహాలు ఒక లక్షణం అయితే నాలుగో సింహం దేనికి సూచిస్తుంది పీఠంలో ఉండే చక్రంకి కుడివైపు ఏముంటుంది ఎడం వైపు ఏముంటుంది కుడివైపు ఉండే ఎద్దు దేనికి ప్రతీక ఎడం వైపు ఉండేటటువంటి గుర్రం దేనికి ప్రతీక ఆ కింద ఉండేటటువంటి స్లోగన్ ఏంటి ఇది ఏ భాషలో లిఖించబడి ఉంటుంది ఏ లిపిలో అంటే దేవనాగరి లిపి అంటామండి దేవనాగరి లిప్ల లిఖించబడి ఉంటుంది ఇది ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత చూసుకుంటే అశోకుడు ప్రజల కొరకు ఏం చేశాడు నీరు ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు అనంతరం అశోకుడు రోడ్డు కిరు చెట్లు నాటించాడు చెట్లు రోడ్డుపై ప్రయాణించే వారికి నీడని ఇవ్వడంతో పాటు ఆకలిగా ఉన్న వాళ్ళకి పండులు ఇవ్వడానికి కూడా దారితీస్తాయి అంటే ఆకలి కూడా తీర్చేవి ప్రజలకు మంచినీటి సౌకర్యాలు కల్పించేందుకు అనేక బావులు బావులు కూడా తవ్వించడం జరిగిందనమాట ఇక్కడ కూడాను మనం ఇదైతే చిన్నప్పటి నుండి చదువుతున్నాం కాబట్టి ఇందులో మనకి కీ పాయింట్ ఏమి కొత్తగా అనిపించదు ఇంకా అశోన్ కాలంలో ప్రజలు మంచి రవాణా సౌకర్యాలు కలవు ఎందుకంటే ఆయన సువిశాలమైనటువంటి సామ్రాజ్యంలో రహదారులను నిర్మించి వేరు వేరు సంస్కృతి ప్రజలను కలిపాడనమాట రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలను సులభతరం అయ్యాయి విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది సో రాజకీయ ఐక్యత సాధ్యమైనటువంటి ప్రధాన అంశం అంటే రవాణా సౌకర్యాలు అని చెప్పవచ్చు మనుషులు జంతువులు కూడాను వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలను ఏర్పాటు చేశాడు తర్వాత అయితే అశోకుని తర్వాత వచ్చిన వారసులందరూ కూడాను బలహీనములు ప్లస్ అసమర్థులు కాబట్టి తర్వాత దీన్ని మౌర్య సామ్రాజ్యము ఏమైందంటే పతనం అయిపోయిందని చెప్తాము సో ఈ ఆ సామ్రాజ్యాన్ని మరి ఎవరు తీసుకున్నారు అంటే గుప్తులు దీన్ని ఆక్రమించడం జరిగిందనమాట మరి ఇక్కడ కథ ఏంటి గుప్త గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి తమలో తాము ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకోవడం ప్రారంభించాయి భారతదేశం మొత్తం ఏకం చేసి పరిపాలించిన రాజ్య లేకపోయాడు సుమారు ఐదు వందల సంవత్సరాలు ఇదే అనిశ్చిత పరిస్థితి కొనసాగింది గుప్త వంశం రాజులు ఈ లోటును భర్తీ చేశారు గుప్త రాజుల్లో మొదటివాడైనటువంటి మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందాడు ఈ మౌర్యుల రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్నే గుప్తులు కూడా తమ రాజధానిగా చేసుకొని పరిపాలన అయితే చేయడం జరిగింది అయితే నిజానికి చూసుకున్నట్లయితే ఇది మనకి గుప్తు సామ్రాజ్యాన్ని సూచించేటటువంటి మ్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ సో పాటలీపుత్రం ఇక్కడ ఉంది వారి యొక్క ప్రధాన రాజధాని అని చెప్తామన్నమాట ఇక వీరు చేసినటువంటి అభివృద్ధి వీరు చేసినటువంటి దండడయాత్రలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం ఒకసారి ఇక మౌర్య చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజయ్యాడు ఇతని కాలంలో సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది సముద్రగుప్తుడు అపజయమే ఎరుగినటువంటి గొప్ప విజేత ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు పశ్చిమ భారతదేశంలోని శఖరాజులు కూడాను ఇతను జయించగలిగాడు శరాజులు ఇప్పుడు ఇరాన్ ఇరా అంటాం కదండి ఆ రాజ్యాలు అనమాట ఇక ఇక్కడ మీకు తెలుసు అంటే మరో మాట అయితే ఇచ్చాడు సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు ఇక్కడ ప్రశ్న సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో ఎంతమంది రాజులను ఓడించాడు అదేవిధంగా దక్షిణాదిన పన్నెండు మంది రాజులను ఓడించాడు అంటే దక్షిణ భారతదేశంలో పన్నెండు మందిని ఉత్తర భారతదేశంలో తొమ్మిది మందిని ఓడించి తన ఆధీనంలో తెచ్చుకున్నాడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత కొనసాగించాడు అంటూ చెప్పడం అయితే జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక కీ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది గుప్తుల కాలంలో సారస్వతము సాధారణంగా ఈ సారస్వతం అంటే చాలా మందికి తెలియదండి ఎన్సైక్లోపీడియా అండి సో ఇప్పుడు ఎన్సైక్లోపీడియా అంటే అందరికీ తెలుస్తుంది సారస్వతం అంటే తెలియదు ఎన్సైక్లోపీడియా అంటే సో ఏ అంశానికి కావాల్సిన వివరణ అయినా కూడా మనకు లభించేటటువంటి ఒక సమగ్రమైనటువంటి పుస్తకాన్ని మనం ఎన్సైక్లోపీడియం అంటాం సో అందులో ఏ అంశంకైనా సరే మనకి విశ్లేషణ దొరుకుతుంది అలాంటి సారస్వతాలు అనేవి గుప్తుల కాలంలోనే నిర్మించడం మొదలు పెట్టారు గణితము శాస్త్రము ఖగోళ శాస్త్రాలు అనేక గొప్ప గ్రంథాలు రాయబడ్డాయి అంతేకాకుండా అనేక కొత్త విషయ కొత్త విషయాలు కూడా ఆవిష్కరించబడ్డాయి అనమాట ఈ కాలంలో అందులో చెప్పబడినవి జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగపడుతున్నారు నిజానికి ఆ జ్ఞానమంతా కూడాను మోడర్న్ టెక్నాలజీ పేరుతో యూజ్ చేస్తున్నారు అనమాట రెండవ చంద్రగుప్తన కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉండేవారు వీరులే నవరత్నాలు అంటారు నవరత్నాల్లో కాళిదాసు ప్రసిద్ధ కవి ఇక్కడ మనకి ప్రశ్న అండి నవరత్నాలలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఇది తొమ్మిది కూడా మనం కంఠస్థ పెట్టాల్సిందే కాళిదాసు సంస్కృత కవి రచయిత అమరసింహుడు అండి అని పిలుస్తాం డిక్షనరీ రాసిన వాడు అమరసింహుడు అమర కోశం అని రాస్తారన్నమాట శంకు ఇతను భవన నిర్మాణ ఇంజనీరు ధన్వంతరి సో మనందరూ తెలిసింది ఫిజీషియన్ మరియు ఆయుర్వేద వైద్యుడు క్షేపకుడు శాస్త్రవేత్త ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత కవి బేతాల భట్టు మంత్రశాస్త్ర కోవిదుడు వరరుచి గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు వరాహమిరుడు ఖోళ ఖగోళ శాస్త్రవేత్త అనమాట అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధ అని చెప్తాము ఈ వారి కాలంలో పెయింటింగ్లకు వాస్తుశిల్ప కళా నైపుణ్యాలకి అజంత ఎల్లోర గుహలు ఇప్పటికి ఉదాహరణ అంటే ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న అజంత ఎల్లోర గుహలు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి ఏ రాజ్యవంశ పరిపాలన నిర్మించబడ్డాయి అంటే డైరెక్ట్గా మనం గుప్తులు అని చెప్పవచ్చు ఇక గణిత శాస్త్రంలో ఆవిష్కరణ గురించి చూసుకుంటే ఆర్యభట్టు ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు మన పేర్లు చెప్పుకోబోతున్నాం చూడండి ఆర్యభట్టు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త బీజ గణితాన్ని వీరికాలంలో ఉపయోగించే ఇక్కడ మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్యభట్ట కాలంలోనే బీజు గణప ఉపయోగించేవారు అంతేకాదు సున్నా భావన కూడా అభివృద్ధి చేశారు సున్నాకు గుర్తు కూడా తయారు చేశారు ఒకటి నుండి తొమ్మిది సంఖ్యల గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు వీరు కనుగొన్న ఆల్గారిథమ్స్ నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్ లో ఉపయోగిస్తున్నారు చూసారు ఆల్గారిథమ్స్ కూడాను ఇక తర్వాతకొస్తే వస్తే బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడి కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి గణిత శాస్త్రవేత్త మరియు అంటే ఇతను పౌర సంస్థ ఇక్కడ పౌర కాదండి ఇది సౌర సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలగడండి అంటే ఒక యాన్యువల్ ఇయర్ ఎలా విధంగా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా లెక్కించిన గొప్ప గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు అండి గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి ఈయన చేయడం జరిగింది మరి ఆరిబట్టు ఏదైతే మనకి బీజు గణితాన్ని కానీ సున్నాను కనుగొన్నటువంటి అంత గొప్ప మహానుభావుడి యొక్క పేరుని మన దేశం గౌరవించింది భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంతరిక్షంలో ప్రయోగించారు దానికి ఆర్యభట్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇది పూర్తి భారతీయ పరిజ్ఞానంతో ఇండియన్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేశారనమాట సో ఈ విధంగా మనకి ఆర్యభట్టి గురించి ఇవ్వడం జరిగింది ఇక వైద్యశాస్త్రం గురించి చూసినట్లయితే చరకుడు మరియు సుశ్రుతుడండి సో ఫాదర్ ఆఫ్ సర్జన్ అని ఎవరిని పిలుస్తామంటే సుశ్రుతుడు అని పిలుస్తాం మనందరూ తెలిసిందేని ఎందుకంటే గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సృష్టిస్తుంది అంటే యుద్ధంలో శరీర భాగాలు కానీ తెగిపడినటువంటి సైనికులకి అంటే జీ అంటే ప్రాణంతో ఉన్నవారికి ప్రాణం కూల్పోయిన వారేటటువంటి అవయవాలను తెచ్చి అప్పుడు కుట్టి దాన్ని మళ్ళీ యధావిధిగా చేసేవాడు అండి దాన్నే మనం ఏమంటే అయితే ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తున్నాం కదా అప్పట్లో సుస్థితుడే చేసేవాడు అనమాట అందుకే ఫాదర్ ఆఫ్ సర్జన్ అని పిలుస్తాం శస్త్రచికిత్స పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే పిలుస్తాం పిలుస్తామన్నమాట గుప్తుల కాలంలో వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసే ఆపరేషన్లు కూడా చేసేవారు ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులు నయం చేయడానికి ఉపయోగించేవారు వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నివారించాలని వైద్యులు భావించేవారు అని చెప్తారనమాట ఇక్కడైతే మనకు చెరకుడు అయితే కనిపిస్తుంది చెరకుడు రాసిన గ్రంథం పేరు చరక సంహిత అండి ఇక ఖగోళ శాస్త్రంలో అన్వేషణ గురించి చూద్దాం ఖగోళ శాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానంలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు నక్షత్రాలు మరియు గ్రహాల కథ గమనించారు భూమి గుండ్రంగా ఉంటుందని సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని అప్పట్లోనే వాళ్ళే చెప్పారు భూమికి గురుత్వాకర్ష శక్తి ఉంటుంది కూడా వాళ్ళు తెలిపడం జరిగిందనమాట భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు ప్రయోగాలు లేకుండా ఈ పై విషయాలను కనుక్కున్నారు పై విషయాలు అంటే ఊహించడం ద్వారానే చెప్పగలిగారు ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా ఈ విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపింపబడ్డాయి ఆ కాలంలో మన మన శాస్త్రవేత్తలు చేసిన గణనలన్నీ కూడాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కరెక్ట్ అని అయితే మనం మోడర్న్ టెక్నాలజీ ద్వారా ప్రూవ్ చేయగలుగుతున్నారు ఇక గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరిజ్ఞానంలో కూడా నిపుణులు ఉన్నారు ఈ వీళ్ళు ఇప్పుడు చేసిన ఇనుము మరియు ఉక్కుతో చేసిన ఆయుధాలు కనుమని చూడవచ్చు ఆధునిక బంగార నాణాలు పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలోనూ ముద్రించారన్నట్టు చూసారు కదా నాణాల కాలం గుప్తుల కాలంలోనే మనకి ఇప్పటికి కూడాను సజీవ దాని ఏమంటే ఉదాహరణలు కూడా మనకైతే కనిపిస్తుంటాయి మనకు ఢిల్లీలో ఉండేటటువంటి ఒక ఇనుప ఉక్కు స్తంభం అయితే ఇప్పటికీ చల్లచదురు కంటే ఉంది నాటి యొక్క లోహ శాస్త్రం పట్ల మనం వాళ్ళు ఉండేటటువంటి పాండిత్యం అయితే దాంట్లో ప్రదర్శించింది శించబడుతుంది ఇక శాస్త్ర విజ్ఞానము జ్యోతిష్య శాస్త్రము గణితము మరియు సాహిత్య రంగాల్లో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు అందువల్ల గుప్తుల కాలాన్ని భారతదేశం చరిత్రలో స్వర్ణయుగం అంటారు ఇక్కడండి ఒక ప్రశ్న వస్తుంది ఎవ ఏ వంశస్థుల పరిపాలనా కాలాన్ని భారతదేశంలో స్వర్ణయుగం అని పిలుస్తారు అంటే గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ గుప్తులండి గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని అనమాట అయితే ఈ గుప్త సామ్రాజ్యం అనేది హునుల దండయాత్ర వల్ల అంతరించిపోయింది మరి అదే తర్వాత చూసుకుంటే ఇక దక్షిణ భారతదేశంకి వస్తే అదే సమయంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్షిణ దక్కన్ ప్రాంతంలో అనేక తెగలు పెద్ద పెద్ద తెగల పెద్దలు ప్రాంతాన్ని చిన్న చిన్న రాజ్యాలకు విభజించుకొని పరిపాలించడం ప్రారంభించారు అలా ఏర్పడిన రాజుల్లో శాతవాహన్లు ఒకరు శాతవాహన్లు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివార ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో ధాన్య కటకం నుండి పరిపాలించారు అంటే వీరి యొక్క కేంద్రం అయితే ధాన్య కటకం అనేది ఏ నది తీరంలో ఉంది అంటే కృష్ణా నది తీరంలో ఉందని మనం చెప్తామన్నమాట అయితే ఇక్కడ మీకు తెలుసు అంటే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది శాతవాహన రాజుల్లో ముఖ్యమైన వాడు గౌతమిపుత్ర శాతకాన్ని వాసిష్టపుత్ర పులోమావి పులో మావి అండి పులో మాని కాదు పులో మావి మరియు యజ్ఞశ్య శాతకర్ణి వీళ్ళందరూ కూడాను సుమారు మూడు వందల సంవత్సరాల దక్షిణి దక్కన ప్రాంతాన్ని కేంద్రీకృత పరిపాలన అయితే నిర్వహించారనమాట పుత్ర శాతకర్ణి రాజుల శా రాజుల్లో గొప్పవాడు అని చెప్తాం ఇతడు శకులను యవలనను పహవల్ పహలవులను ఓడించాడు దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు అందువల్ల ఇతన్ని త్రి సముద్రాదీశ్వర అనే బిరుదు ఉంది ఇక్కడ ప్రశ్న పుత్ర శాతకర్ణికి గల బిరుదు ఏమిటి త్రి సముద్రాదీశ్వర అని చెప్తా అనమాట ఇక తర్వాత శాతవాహన కాలంలో వాడ నాణేలు ప్రసిద్ధి చెందాయి అంటే చూడండి వాడ ఉండేటటువంటి నాణేలు ప్రసిద్ధి చెందాయి మీరు గ్రూప్స్ కానీ చదివే వాళ్ళైతే వీటి గురించి అయితే విశ్లేషణ ఉంటుంది బట్ ఇక్కడ మనకు డిఎస్సి ప్రత్యేకత అయితే వాడ ఉండే నాణేలు ఎవరి కాలంలో ముద్రించబడ్డాయి శాతవాహన కాలంలో అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని కూడా తెలియజేస్తాయని మనకైతే విశ్లేషణ చేశారు అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహన్ మంచి పట్టు కలిగి ఉన్నారు రోమ్ దేశాల్లో తో వీరికి మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి అని చెప్తున్నారు శాతవాహను హిందూ మతాన్ని అనుసరించారు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు నాగార్జున కొండ అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ప్రముఖ బౌద్ధ వేదాంతి అయినటువంటి ఆచార్య నాగార్జునుడు కూడాను ఈ శాతవాహన కాలంలోనే నివసించేవాడని మనకు చెప్పడం జరుగుతుందన్నమాట ఇక శాతవాహన్ల అనంతరం వచ్చిన రాజవంశం దక్షిణ దక్షిణ ప్రాంతంలో అయితే ఇక్ష్వాకులు అండి ఇక్ష్వాకులు ప్రధాన కేంద్రం విజయపురి సో విజయపూర్లో ఉండేటటువంటి ఒక బౌద్ధ స్తూపం అన్నారు సో స్థూపం చూసారు కదండి ఈ మన స్తూపం అని పిలుస్తాం అయితే ఈ స్థూపం అనేది దీని చుట్టూ కూడా మన బౌద్ధులు అనేవాళ్ళు తిరుగుతూ ప్రార్థన చేసేవారు ఈ స్థూపం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో ధాతుగర్భ మనకి స్థూపాలు అయితే ఉంటాయి అంటే మనం ఎవరైతే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత తన అస్థిలను తీసి సుమారుగా ప్రపంచం మొత్తం మీద అశోకుడు అయితే స్థూపాలు నిర్మించడం జరుగుతుంది అలా అశోక్ మనకి బౌద్ధుని యొక్క అవశేషాలపైన నిర్మించిన ఇవి సో గుర్తుంచుకోవాలి సో కృష్ణానది ఒడ్డున నాగార్జున సమీపంలో ఈ విజయపురం ఉంది ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అండి సో ఆంధ్ర చరిత్రలు అయితే చాలా గొప్పగా ఉంటుంది వీటి వీటి యొక్క అంశం అనేది ఇక అనేక తెగలవారు వీరి కాలం నివసించారు ఇతర తెగలతో వీరు ఏం చేస్తారంటే వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు ఫలితంగా ఏం చేస్తారంటే ఇక్ష్వాకులు ఒక శక్తివంతమైనటువంటి రాజరికాన్ని అయితే ఏర్పాటు చేశారు రామాయణంలో శ్రీరాముని వారసులకు వీరు చెప్పుకుంటారనమాట ఇక్ష్వాక స్త్రీలు నిజానికైతే ఇక్ష్వాకులు హిందూ మతాన్ని ఆశ్రయించినా ఇక్ష్వాకుల స్త్రీలు మాత్రం నాగార్జున కొండలో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి బౌద్ధ జైన మతాలను వీళ్ళు ఎక్కువగా ఆదరించడం అనేది జరిగిందనమాట ఇక తర్వాత వచ్చింది పల్లవులు క్రీస్తుపూర్వం ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి క్రీస్తుపూర్వము మూడు నుండి తొమ్మిది వందల ఇచ్చారు సో ఇది చిన్న కరెక్షన్ అయితే ఉంది సో దీన్ని పర్టికులర్గా చూడాలి మనం సో ప్రజెంట్ అయితే ఉంది కాబట్టి దీన్ని ఎలానే చదువుదాం పల్లవులు క్రీస్తుపురం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల్లో దక్షిణ మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు తమిళనాడులోని కాంచీపురం వీరి రాజధాని సో పల్లవుల రాజధాని కాంచీపురము గుర్తుంచుకోవాలంటే పల్లవుల రాజధాని కాంచీపురము కృష్ణానది లోయ ప్రాంతంలో తమ పరిపాలన ప్రారంభించారు పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరింపజేసారన్నమాట సో అయితే ఇక్కడ వీళ్ళని ఎందుకు ప్రస్తావించామంటే సో దక్షిణ భారతదేశంలో అనేక రకాలైనటువంటి శిల్పకళా శాఖలను వీళ్ళు ఏర్పాటు చేశారండి వాటి గురించి మనం చర్చించుకోవాలి దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళ నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు వాళ్ళ కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించి ఆలయాలను నుంచి రాతితో నిర్మించే ఆలయాలకు తేరిన అంటే సో ఒక ఆలయం నిర్మించాలనుకోండి వీళ్ళు ఏం చేసేవారు ఒక రాయిని పెద్ద రాయిని తీసుకుని దాని చుట్టూ కూడా ఒక గుల్లలా చేసి దాంట్లో దేవాలయం నిర్మించేవారు తర్వాత వీరి యొక్క టెక్నాలజీ అభివృద్ధి చెంది రాళ్ళను ఒక రాయి పైన ఇంకో రాయి పెట్టి ఆలయాలు నిర్మించే స్థాయికి వెది తొలి పల్లవుల రాజుల మొదటివాడు మహేంద్రవర్మ అండి సో మహేంద్రవర్మ ఈ మొదటి మహేంద్రవర్మ ఏం చేశాడంటే గొప్ప వాస్తుశిల్ప కళా అభిమానం అనమాట ఈయన ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వాస్తు శిల్పనే మహేంద్ర రీతి అని పిలుస్తారు అనమాట ఇక్కడ గుర్తుంచుకోండి శిల్పకళలు అనేవి సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నగార వా శిల్పకళ రెండు ద్రావిడ శిల్పకళ సో నగార శిల్పకళకు ద్రావిడ శిల్పకళకు చివరిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది సో వెయిట్ చేయండి సో అంటే మహేంద్రుడు ప్రవేశపెట్టింది ఏంటంటే రాళ్లను తొడిచి లోపల దేవాలయాలు నిర్మించే విధానం దీన్నే పంపిస్తాం మహేంద్రుని రీతి అని పిలుస్తారు ఇవి ఎక్కువగా దేనికంటే ప్రభావితం అయ్యాయి అంటే గుహాలయాలకు శిల్పకలపై ప్రవేశపెట్టంగా కనిపిస్తాయి ఇక్కడ మీకు చూడొచ్చు మహేంద్ర రీతి అంటే ఒక పెద్ద బండరాయన ఏం చేశారండి చెక్కి సో దాంట్లో దేవాలయం అనేది నిర్మించడం జరిగింది దీన్ని మహేంద్ర రీతి వాస్తు వాస్తుపకళ అని పిలుస్తాము సో తర్వాత వచ్చింది మొదటి నరసింహవర్మ అండి ఇతను ముఖ్యమైన పల్లవరాజు ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు అనమాట ఇతడు అని కూడా పిలుస్తారు చూసారి మొదటి నరసింహుడికి ఏమని పిలుస్తారు మహామల్లుడని అనమాట మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళ నైపుణ్యంతో అందంగా నిర్మించారు సో మనకి ఇక్కడ కనిపించేవి సో మీకు మహాబలిపురంలో ఉండేటటువంటి పంచపాండవుల రథాలు అయితే కనిపిస్తాయి అనమాట ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన శిల్పకళని మహామల్లుని వాస్తు శిల్పకళారీతి అని పిలుస్తాను అన్నమాట అంటే ఇంతకుముందు ఆయన బండరాలను తొలిచి చేశాడు ఈయన బండరాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని నుండి చెక్కడం అనేది చేయడం చేస్తాడనమాట మహాబలిపురంలోనే ఐదు రథాలు నిర్మించారు ఇవి పంచపాండవుల రథాలుగా పేర్కొంటారనమాట ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరా తొలిచి నిర్మించారు కావున వీటిని ఏకశిలా రథాలు అని పిలుస్తారనమాట గుర్తుంచుకోండి ఏకశిలా రథాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి మహాబలిపురంలో సో మహాబలిపురం మహాబలిపురంలో ఉండే ఏకశిలా రథాలు అనేవి ఏ వాస్తుశిల్పకు ప్రతీక అంటే మహామల్పుని మహామలుని వాస్తు శిల్ప కళారీతికి ప్రత్యేకత మరి మహాబలిపురాన్ని ఎవరు నిర్మించారు అంటే మొదటి నరసింహవర్మ మొదటి నరసింహ వరకు మరో పేరు ఏమిటి మహామల్లుడు సో ఎన్ని రికాలు గడిగినా కూడా మీరు చెప్పగలనమాట అంతేకాకుండా రాతితో నిర్మించిన ఆలయాల్లో రాజసింహుని శిల్ప మీరు చూడవచ్చు ఇంకా ఇంకా రాజసింహుని గురించి మనం చెప్పలేదు సో నెక్స్ట్ అయితే చెప్తాం ఒకసారి రెండవ నరసింహవర్మ దేవాలయం నిర్మించడానికి ప్రత్యేక కనపరిచాడు కనపరిచాడనమాట సో అతను రాజసింహుడు అనే పేరుతో కూడా ప్రదర్శి చెందాడనమాట చూసారు కదా రెండవ నరసింహవర్మ సో మొదటి నరసింహ తర్వాత వచ్చింది రెండవ నరసింహవర్మ అనమాట ఈ రెండవ నరసింహవర్మ కూడాను దేవాలయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనిపించాడు ఇతన్ని రెండవ నరసింహ పేరు ఏంటంటే రాజసింహుడు అండి సో ఇతను రాజసింహుడు కూడాను కొంత ఒక నూతన శిల్పకళను ప్రవేశపెట్టి దేవాలయాలు నిర్మించారు అనమాట అంటే మెత్తని మట్టి రాయితో నిర్మించడం జరిగింది దీని రాజసింహని వాస్తు శిల్ప శిల్పకళారీతి అని పిలుస్తాం చూసారు కదా ఇక్కడ మూడు వాస్తు అయితే మీకు కనిపించాయి ఇది చూసారా మట్టి మరియు రాళ్ళతో నిర్మించిందండి ఇది వాస్తు శిల్పకళ అంటే మనకి ఇక్కడ పల్లవుల కాలంలో మూడు వాస్తు శిల్పకళలు అయితే వచ్చాయన్నమాట ఏంటది మహేంద్రుని వాస్తుశిల్ప కళారీతి ఇక రెండవది వచ్చేసి మహామల్లుని వాస్తుశిల్ప రీతి మూడవది రాజసింహుని యొక్క వాస్తుశిల్ప కళారీతి అని మూడు శిల్పకళారీతులు అయితే రావడం జరిగిందనమాట ఇక తర్వాత చూద్దాం రాజసింహుని యొక్క శిల్పకళా రీతిలో అయితే మనకి మట్టిని మెత్తని మట్టి రాయితో నిర్మించి వాటిని చెక్కేవారు అనమాట ఇక చాళుక్యుల గురించి వస్తాం దక్షిణం మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలు క్రీస్తు పూర్వం ఆరు వందల నుండి పన్నెండు వందల మధ్యలో ఇక్కడ చూడండి క్రీస్తు పూర్వాలు కాదని నాకు క్రీస్తు శకాలండి సో ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా క్రీస్తు శకం అండి క్రీస్తు శకం మూడు వందల నుండి తొమ్మిది వందలు అదేవిధంగా క్రీస్తు శకం ఆరు వందల నుండి పన్నెండు మధ్య చాళుక్యులు కూడా పరిపాలించారు తొలి చాలుక్యలో రాజులైనటువంటి ఒకరు రెండవ పొలకేసి కర్ణాటకలోనే బదామి రాజధానిగా పరిపాలించాడు అంటే ఇక్కడ మళ్ళీ ప్రశ్న సో తా చాళుక్యుల యొక్క రాజధానిని ఏదనంటే బదామి అని అనమాట బదామిని సో రెండో పులికేసి మరొక ప్రసిద్ధి చెందిన చాళుక్యరాజు నర్మదా న నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధాల్లో హర్ష చక్రవర్తిని ఇతను ఓడించాడనమాట సో అర్థ అంటే రెండవ పులకేశిని హర్ష చక్రవర్తి ఓడించిన విషయం అనేది మనకు కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో ఉన్న ఐహోలు శిలాశాసనంలో కనిపిస్తుంది అనమాట సో ఈ శిలాశాసనం పైన కూడా మనకి ప్రశ్న మనకి అవసరం ఉంటుంది ఐహోలు శిలాశాసనం ఎక్కడ ఉంది కర్ణాటక జిల్లా బాగల్కోటలో ఉంది కర్ణాటక రాష్ట్రం బాగల్కోటలో ఉంది ఒకటి నెక్స్ట్ దీన్ని ఏ దీన్ని వేయించింది ఎవరు అంటే రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి గుర్తుంచుకోండి సో ఐహోల్ శిలాశాసనాన్ని వేసింది రవికీర్తి అండి ఈ రవికీర్తి ఎవరి ఎవరి ఆస్థాన కవి అంటే రెండవ పులకేశి కొలువులో ఉండేవాడు అనమాట ఈ విధంగా మనం చెప్తాం అయితే ఐహోల్ శిలాశాస్త్రంలో ఎవరి మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి చెప్పడం జరుగుతుంది అంటే రెండవ పులకేశి మరియు హర్ష చక్రవర్తి ఇక చాళుక్యులు వాస్తు శిల్పకళను ఎంతో సేవ చేశారు వారి కాలంలో వెసార చూసారా వెసార అన్న నూతన వాస్తు శిల్ప కళారీతి అనేది అభివృద్ధి చెందిందని చెప్తాను అనమాట సో దక్షిణ భారతదేశంలో ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి నగారా శిల్ప కళారీతల మిశ్రమమే మనకి వెసార గుర్తుంచుకోండి సో నార్త్ ఇండియాలో ఉండేది నగారా దవి దక్షిణ భారతదేశంలో ఉండేది దక్కన్ ఏమని పిలుస్తాం ద్రవిడ అని పిలుస్తాము ఈ రెండింటి మిక్సింగ్ ద్వారా వచ్చేది వెసార ఈ వెసార శిల్పకళ అనేది కూడాను అభివృద్ధి చెందిందనమాట మొదటి రాజు అయినటువంటి మహేంద్ర వర్మ రెండవ పొలకేసిని యుద్ధంలో ఓడించి కావేరి నది దాటి వెళ్ళి చోళ చేర పాండ్య రాజాల చాళుక్యలతో స్నేహం సంబంధాలు నెలకొల్పారనమాట ఆ రాజుల గురించి తర్వాత తరగతులు నేర్చుకుంటారని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సో మళ్ళీ ప్రశ్న రెండవ పొలకేసిని యుద్ధంలో ఓడించిన పల్లవ రాజు ఎవరు మొదటి మహేంద్ర వర్మ ఇక్కడ ప్రశ్న ఇక్కడ మనకి ఒక మళ్ళీ అంశం అయితే ఇవ్వడం జరిగిందండి కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో వెళ్తే ఒక చిన్న గ్రామం ఉంటుంది పట్ట డగల్ సో చూడండి కర్ణాటక బాగల్కోట్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం పట్ట గ డగలండి ఇక్కడ మనకు పది దేవాలయాలు కనిపిస్తాయి అందులో నాలుగు దేవాలయాలు నగర శి శైలిలో ఉంటే మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ శిల్పాలయాల్లో ఉన్నాయన్నమాట విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా పాపనాథ ఆలయం మాత్రం నగార శిల్పకళలో ఉంది సో చూడండి పాపనాథ నగార సో విరూపాక్ష దేవాలయము సంగమేశ్వర దేవాలయం ద్రవిడ చాలామంది సందేహం ఉంటుంది శిల్పకళలు అంటున్నారు అసలు ఈ నిర్మాణ శైలి ఏంటి శిల్పకళ వేరు శిల్పకళ వేరు అంటే శిల్పాలను తవ్వించే విధానం నిర్మాణ శైలి వేరు సో మనమైతే నగారా కనిపిస్తుంది అంటే ద్రవిడ అండ్ వెసార సో చాలా మంది సందేహం ఉంటుంది ఇది ఏంటి శిల్ప శిల్పశైలి అంటే ఏమిటి ద్రవిడ శిల్పశైలి అంటే ఏమిటి ఇక్కడ మీకు పట్టణంలో కనిపిస్తుంది ద్రవిడ శైలి అండి ఓకేనా మీ మనకు కనిపిస్తుంది పట్టణ సంగమేశ్వర దేవాలయం ఇది ద్రవిడి శైలిలో ఉంది సో ద్రవిడి శైలి అని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారంటే సాధారణంగా గుడిలో మనం చూసినట్లయితే మొత్తం ఏకైక ఒకే ఒక శిఖరం ఉందనుకోండి ఒకే ఒక శిఖరం అంటూ అనేక స్తంభాలు కానీ మనకి కనిపిస్తూ ఉంటే దాన్ని ద్రవిడ శైలి అంటారండి అలా కాకుండా నగార శైలి చూసినట్లయితే ఒక దేవాలయంలోని గర్భగుడికి ఉండేటటువంటి శిఖరానికి ముందే చాలా శిఖరాలు అయితే మనకి కనిపిస్తాయి అనమాట ఇలా మల్టీ మల్టీ టాప్స్ ఉండేటటువంటి ఏదైనా దేవాలయం కనిపిస్తే దాన్ని ఏమనిపిస్తా నగార నిర్మాణ శైలి అంటాం ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్ కూడా మీకు వస్తుంది రీసెంట్గా అయోధ్యలో నిర్మించబడుతున్న రామ మందిరం అనేది ఏ నిర్మాణ శైలిలో ఉండబోతుంది అంటే నగార నిర్మాణ చేయాలండి ఇది కూడా మీకు కరెంట్ బిట్ అండి గుర్తుంచుకుంటారు మనం ఒక తిరుపతి కానీ లేదా ఒక సింహాచలం కానీ గుడికి వెళ్ళాము అనుకోండి చుట్టూ కూడా మనకి ఇంకో విషయం ఏంటంటే నగార శైలికి ద్రవిడ శైలికి తేడా ఏంటి ద్రవిడ శైలిలో అంటే గుడి కట్టేసి విడిచిపెట్టారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది బట్ నగార శైలిలో అయితే మాత్రం కాంపౌండ్ వాల్ ఉండదు ఓపెన్గా అనమాట అంతేకాకుండా సో నగార శైలిలో అయితే మనకి అనుబంధ స్తంభాలనేవి తక్కువగా ఉంటాయి కానీ ద్రవిడ నిర్మాణ శైలిలో అయితే అనుబంధ స్తంభాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఇది మనకి రెండింటి మధ్య తేడా సో మల్టీ పీక్స్ ఉన్న అంటే అనేక శిఖరాలు ఉన్నాయి అనుకోండి అది నగార శైలి అని పిలుస్తాం కేవలం గర్భగుడి మేత్రం మాత్రమే శిఖరం ఉండి మేము మిత్రులన్నీ సాధారణంగా ఉంటే దాన్ని మనం ద్రవిడీ నిర్మాణ శైలి అంటాము సో ఇవి అండి మనకు ఉండేటటువంటి చిన్న పోలికలు అనమాట సో ఇది అండ్ ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలండి అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఎక్కడైనా సరే ఏదైనా కాన్సెప్ట్ విషయం అంటే కింద కాన్మెంట్లో పెట్టండి డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్